Namaste, Pratimata Vilvanidi, Pratidrishim, Arudinidi. Welcome to 5 p.m. News. Nenu Joshna Munduga Mukhyam Sal. బీజేపీ పార్టీలో వలసల పర్వం పార్టీ తీర్థం పుచ్చుకొనున్న కాంగ్రెస్ మంత్రి పొరుంధేశ్వరి రాజకీయ నాయకుల్లో ఎన్నికల టెన్షన్ బొత్సతో జానారెడ్డి భేటీ చంద్రబాబు జగన్లపై పొన్నం ఫైర్ తెలంగాణలో వీరి పర్యటనలు ఆపాలంటూ ప్రజలకు పిలుపు రెచ్చిపోయిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు క్షమాపణ కోరిన కేజ్రీవాల్ కార్యకర్తల తీరుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. బుధవారం గుజరాత్ లో పోలీసులు కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోవడంతో రెచ్చిపోయిన ఆమ్ ఆద్మీ కార్యకర్తలు లక్నోలో ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు దిగి బీజేపీ కార్యకర్తలతో తలపడ్డారు. దీంతో వారి ప్రవర్తనకు కేజ్రీవాల్ మన్నించాలని కోరారు. మరోవైపు ఢిల్లీలో దాడులకు సంబంధించి 14 మంది ఆమ్ ఆద్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. उसके थोड़ी देर के बाद वो डिटेंशन के उन्होंने अलग अलग कारण दिए फिर छोड़ दिया. डिटेंशन के विरोध में आम आदमी पार्टी के कार्यकर्ताओं ने कुछ शहरों में प्रदर्शन किया और उसके बाद बीजेपी के कुछ कार्यकर्ताओं ने हमला किया और दोनों के बीच में झड़प हुई. और फिर जब मैं अभी आ रहा था तो रापरा में हमारी मेरी गाड़ी के ऊपर कुछ लोगों ने अटैक किया और मेरी गाड़ी का शीशा तोड़ दिया. ये बहुत ही दुर्भाग्यपूर्ण घटनाएं हैं. सबसे पहले तो मैं ये कहना चाहता हूं कि मैंने पता किया अभी दिल्ली फोन करके. हमारे जितने कार्यकर्ता हैं उनका कहना है कि वो शांतिपूर्ण तरीके से प्रोटेस्ट कर रहे थे, लेकिन मुझे ये भी पता चला कि शायद जब बीजेपी के दफ्तर से कुछ पत्थर फेंके गए तो उस टाइम उत्तेजित होके हमारे कार्यकर्ताओं ने शायद 2-3 पत्थर वापस फेंके. मुझे लगता है ये ठीक नहीं है. आम आदमी पार्टी के कार्यकर्ताओं को तो ऐसा नहीं करना चाहिए और आम आदमी पार्टी के कार्यकर्ताओं की तरफ से इस तरह की जो भी गलती हुई है उसके लिए मैं माफी मांगता हूं. రానున్న ఎన్నికల తర్వాత తమ పొలిటికల్ బేస్ పెంచుకోవడానికి ఎంఐఎం ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి వ్యూహరచన చేసింది. ఈ క్రమంలో మతతత్వ పార్టీ ముద్రను తొలగించుకునే పనిలో పడింది. రానున్న ఎన్నికల్లో ముస్లిమేతరులు కూడా సీట్లు కేటాయించాలని, హిందువులు క్రిస్టియన్లను ఆకట్టుకోవాలనుకుంటుంది. అంతేకాకుండా తెలంగాణలో కీలక శక్తిగా ఎదిగి టీఆర్ఎస్తో పొత్తుకు సై అంటుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో కొంత వాస్తవం ఉందేమోనన్న అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. కిరణ్ పార్టీ పెట్టేవాడైతే ఎప్పుడో పెట్టేవాడని, అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరుగుతుందన్న భయంతో పార్టీ పెట్టవచ్చని డొక్కా పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజా మద్దతు పొందకుండా తన డబ్బులు సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి సైలెంట్ ఉన్నాడని ఆరోపణలు వస్తామన్నాయి. వాటిని నివారించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎలక్షన్ చేయకుండా పార్టీని వదిలిపెట్టి ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించుకోవడం చేశాడని ఒక ఆరోపణ ఉంది.
నో నేను అనుకుంటుందంటే ఆయన పార్టీ పెట్టేవాళ్ళకి ఎప్పుడో పెట్టేవాడు. ఆయన నేను ప్లాన్ ఏ ప్లాన్ బి అని చెప్పాను. ఆ రెండు ప్లాన్స్ లోంచి ఒక ఇంకో కొత్త ట్విస్ట్ తీసుకున్నారు ఈరోజు. ఇప్పుడు అవినీతి ఆరోపణల మీద గవర్నర్ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అందరి మీద, నా మీద కూడా చేయమని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఆయన ఈ డబ్బులను ఎలా సంపాదించాడు అనేది ఆరోపణ వచ్చి రేపేమో సిబిఐ ఒబి వస్తేమో ఎలాంటి ఎంక్వైరీలు వస్తాయని చెప్పి దాన్ని తప్పించుకోవడానికి పార్టీ పెడుతున్నారు. రేపు ఏం చేస్తాడు, నేను రాజకీయ పార్టీ పెట్టాను కాబట్టి పెట్టేవాడైతే అప్పుడే పెట్టాలి, మంచి మూమెంట్ ఫిక్స్ స్టేజ్లోనూ పెట్టాలి. ఇప్పుడు పెడుతున్నాడంటే తన ప్లాన్ ఏమై ఉంటుందంటే ఏ బిల్లో పాత్రనాడు ట్విస్ట్ అనమాట. నేను రాజకీయ పార్టీ పెట్టాను కాబట్టి నన్ను సిబిఐలోనో ఇంకో విచారణ సంస్థలతో నన్ను నడిపిస్తున్నారని తప్పించుకో, అది ఒక టెక్నిక్. అది నేను చెప్పి అది నేను వ్యక్తిగతంగా ఎవరు పార్టీ నేను చెప్పి ఆయన క్వశ్చన్ కావాలి చెప్తున్నాను. ఎవరు ఏ పార్టీలో చేరతారనేది వాళ్ళ వ్యక్తిగత, నేను రాజకీయాల గురించి మాట్లాడలేను. పబ్లిక్ లైఫ్లో ఉన్నాము, ప్రజా జీవితంలో ఉన్నాము, మనము అందరూ కూడా అవినీతి చేశారనేది కరెక్ట్ కాదు. చాలామంది అవినీతి రహితంగా ఉన్నారు. ఈ రాజు ఈ రోజులు ఎట్లా ఉందంటే ఎవరు అవినీతి రహితుడు ఎవరు అవినీతి తెలుసుకోవడం కష్టంగా ఉంది. దాని మీద ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళుతున్నట్లు పురంధేశ్వరి విశాఖలో మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు నేతలలో ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో వారితో కూడా చర్చించడం జరిగిందని, వారంతా కూడా తాను బీజేపీలోకి వస్తేనే మంచిదని సూచించినట్లు పేర్కొన్నారు. తన అనుచరులు అభిమానుల అభిప్రాయం మేరకే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకున్నానని, అయితే తనను అభిమానించే వారందరూ కూడా తన నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడాలి అనుకోవడం తనకు వ్యక్తిగతంగా బాధాకరమైన నిర్ణయమేనని తెలిపారు. రేపు ఉదయం ఢిల్లీ వెళ్తున్నానని, బీజేపీ అగ్రనేత అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లను కలుస్తానని పురంధేశ్వరి చెప్పారు. విశాఖకు వచ్చిన 5 ఏళ్లలో ఇక్కడి ప్రజలందరూ తనకు మద్దతిచ్చారని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఈ సందర్భంగా పురంధేశ్వరి మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని దిగ్విజయ్ సింగ్ తనను అడిగిన తీరు కూడా తనను బాధించిందని చెప్పారు. విశాఖ నుంచి తాను మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీకి తాను ఎలాంటి షరతులు విధించడని, పార్టీ ఆదేశాలను శిరస వహిస్తానని తెలిపారు. కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరితో కూడా ఒక అనూహ్యమైనటువంటి సంబంధం, ఒక ఒక బంధుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి విషయాల్ని వారికి చెప్పడం జరిగింది. చెప్పి వారినే నాకు మార్గ నిర్దేశం చేయమని చెప్పి కూడా వారిని అడగటం జరిగింది. చాలా మంది వారి వారి అభిప్రాయాల్ని ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. అయితే గత ఈ 4 రోజులు కూడా మాకు సంబంధించినటువంటి వారు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మాకు చాలా దగ్గర వారైనటువంటి వారు కావచ్చు, వారందరితో కూడా సంప్రదించి మాట్లాడిన పిమ్మట వారందరూ వ్యక్తపరిచినటువంటి భావన ఏమిటంటే, అంటే నేను అసలు మానేస్తాను, అసలు ప్రజా జీవితంలో వద్దు, మనకి అంటే 10 ఇయర్స్ మనకు అవకాశం వచ్చింది, మనం చేసాం మానేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, మరి దగ్గర వారు కావచ్చు, వారందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చింది ఏంటంటే, లేదు ఇప్పుడిప్పుడే నువ్వు నిలదొక్కుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నువ్వు కొనసాగాలి అని చెప్పి వారందరూ కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నేను నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయాన్ని నేను ముందు ఇక్కడ ఉన్నటువంటి వారు నా నియోజకవర్గ ప్రజలందరితో కూడా నేను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అవకాశవాదం అని చెప్పి కొంతమంది అనొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరి భావనని పరిగణలోకి తీసుకున్న పిమ్మటే నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజలు సహకరించొద్దని కరీంనగర్ ఎంపీ పొన్న ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఈ ఇద్దరు నేతలు తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు. సమావేశం పెట్టినా, జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టినా, వీళ్ళిద్దరు తెలంగాణకు వ్యతిరేకం, మీరు పోవద్దు అనేటువంటి విషయాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా ప్రతి పౌరుల మీద ఉంది. ప్రజలారా, ఎక్కడ కూడా ఎంత వ్యవహారం చేసినా దయచేసి తెలంగాణ వ్యతిరేకులకు ఇక్కడ స్థానం అవకాశం ఇవ్వకండి, లేదా రేపు పొద్దున తెలంగాణ నవ నిర్మాణంలో వీళ్ళు మళ్లీ మనల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, తెలంగాణ అభివృద్ధి లోపల ఆటంకాలు కలగజేసే పరిస్థితి ఏర్పడుతుంది.
నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, అయ్యా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు శాంతి భద్రతల పేరు మీద వాళ్ళను ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.